మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక 881,39,00,000 రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు. నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ వన్లో జతపరిచాం. మూడో ప్రశ్నకి సమాధానం. గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7,877 కోట్ల రూపాయలు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థుల సంఖ్య తగ్గుతం కూడా జరిగింది. డి ప్రశ్నకు అధ్యక్ష శ్రీ వి వెంకటరామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023లో ఒక పిటిషన్ వేస్తడం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండి ఏపీఈ డబ్ల్యూఐడిసికి వస్తడం జరిగింది. కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్షుడు.